హే గైస్ దిస్ ఇస్ చాణక్య అందరికీ వెల్కమ్ టు త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఈ ఈ వీడియోలో నేను మీకు ఏయో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్ని ఆన్లైన్లో నుండి ఎలా ఓపెన్ చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో యాక్చువల్లీ బ్యాంక్ అకౌంట్ వచ్చేటప్పటికి ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనమాట అండ్ పైగా వచ్చేప్పటికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇందులో వచ్చేప్పటికి మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎలాంటి ఛార్జెస్ కూడా పడవు పైగా మనం ఏదో వచ్చేటప్పటికి ఎలాంటి మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ లేదా ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ మనం ఏదైతే రొద్దట్లేదు కాబట్టి చాలా బెనిఫిట్స్ వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్లో మనకు ఉన్నాయి అండ్ మార్కెట్లో ఉన్న అన్ని బ్యాంక్స్ ఇదే బెస్ట్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో దాని గురించి కూడా నేను డీటెయిల్గా వీడియోలో చెప్తాను సో డెఫినెట్లీ అప్పటికి వీడియోను పూర్తిగా చూసి ఖచ్చితంగా అప్పటికి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి అండ్ మనకి ఫ్రీగా డెబిట్ కార్డ్ కూడా ఇస్తున్నారు సో ఇంకెందుకు కాలేషం ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది టోటల్ డీట్గా వీడియోలో చెప్తాను లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఇంకా రోజు ఈ విడలోకి వెళ్ళే ముందు మీరు ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానక టెక్నాలజీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఛానల్ వచ్చేప్పటికీ నేను మీకోసం ఆన్లైన్లో మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అండ్ ఎర్నింగ్ యాప్స్ గురించి అయినా కావచ్చు ఆఫర్ల గురించి అయినా కావచ్చు కొత్త వచ్చిన లూట్స్ గురించి అయినా కావచ్చు నేను ఈ ఛానల్లో వచ్చేప్పటికీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వచ్చే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి నేను నా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను అన్నమాట సో డెఫినెట్లీ వచ్చేటికి ప్రతి ఒక్కళ్ళు అందులో అయితే జాయిన్ అవ్వండి సో అందులో వచ్చేప్పటికి నేను మీకు కొత్తగా వచ్చిన ఎర్నింగ్ యాప్స్ అయినా కావచ్చు ఆఫర్ కావచ్చు లూట్స్ అయినా కావచ్చు పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ అయినా కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లింక్ వచ్చేప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికి బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలంటే కనుక మీ దగ్గర అప్పటికి ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి అండ్ దాంతో పాటు మీ ఒరిజినల్ పాన్ కార్డ్ మీ దగ్గర అయితే ఉండాలి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రలో వచ్చినప్పటికీ వీళ్ళ బ్రాంచెస్ ప్రస్తుతానికి లేవు కాబట్టి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పటికీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు సో ఇవన్నీ ఉన్న తర్వాత సింపుల్గా వచ్చే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో నేను అకౌంట్ ఓపెనింగ్ యొక్క లింక్ అయితే ఇచ్చాను సో దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చే కిందకి స్క్రోల్ చేస్తే గెట్ స్టార్ట్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది సో ఇక్కడ డైరెక్ట్ లో వచ్చే మీ ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి సో తర్వాత వరిఫై మొబైల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని వరిఫై ఆప్షన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వచ్చినప్పటికీ మిమ్మల్ని లొకేషన్ సర్వీస్ వచ్చినప్పటికీ ఎలా చేయమని అడుగుతుంది సో డైరెక్ట్ ఎలా ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేటికి మిమ్మల్ని పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది డైరెక్ట్లో వచ్చేప్పటికి మీ పాన్ కార్డ్ యొక్క నెంబర్ ఎంటర్ చేసుకుని థమ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని ప్రొసీడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ నేమ్ వస్తుంది ఒకవేళ కరెక్ట్గా ఉంటే సో అప్పుడు థమ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి సో తర్వాత డైరెక్ట్లీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది డైరెక్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ థమ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో డైరెక్ట్లో వచ్చేప్పటికీ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుని గట్ కన్ఫర్మ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్లో వచ్చే మీ ఆధార్ కార్డ్ వెరిఫై అయితే అయిపోతుంది సో తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చే మీకు క్లిక్ కియర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ బై మై సెల్ ఫోన్ కనపడుతుంది చూసారా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది డైరెక్ట్ మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ వచ్చేప్పటికీ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే అయితే ఉండవు లైక్ మీ మెరిటల్ స్టేటస్ కావచ్చు ఇమెయిల్ ఐడి కావచ్చు ఇవన్నీ కూడా ఉండవు వీటిని మీరు ఫిల్ చేయాలి ఫస్ట్ మెరిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత ఆల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని మీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి సో తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఈ విధంగా మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు మీ పర్మనెంట్ అడ్రస్ అయితే కనపడుతుంది ఒకవేళ మీరు ఇదే అడ్రస్లో ఉంటే పర్లేదు లేదు మేము వేరే అడ్రస్లో ఉంటున్నాం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్రలో ఉంటూ హైదరాబాద్ జాబ్కి అనుకోండి సో మీరు హైదరాబాద్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో అదర్ అడ్రస్లో ఉంటే కనుక సెలెక్ట్ చేసుకుని కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడైతే ఫిల్ చేయండి సో వన్స్ చేసుకున్న తర్వాత మీకు కింద యాడ్ నామినే అడుగుతుంది డైరెక్ట్ వచ్చే నో సెలెక్ట్ చేసుకుని అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మిమ్మల్ని మీ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆక్యుపేషన్ అని వచ్చేటప్పటికి మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఏదైనా జాబ్ చేస్తుంటే ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక కింద డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఒకవేళ స్టూడెంట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఈ విధంగా వచ్చేటప్పటికి డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట అండ్ యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాన్యువల్ ఇన్కమ్ వచ్చే జి జీరో పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే పెట్టుకోండి జీరో టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనమాట సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేప్పటికీ మీకు కింద కనపడుతుంది చూసారా ఆర్ యూ ట్యాక్స్ రెసిడెంట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ దెన్ ఇండియా అని చెప్పి సో ఇక్కడ మీరు నో అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఇండియాలో కాకుండా ఇంకా ఎక్కడైనా ట్యాక్స్ కడుతున్నారని అడుగుతుంది సో డైరెక్ట్లో వచ్చేప్పటికీ నో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వచ్చేటికి మీకు డెబిట్ కార్డ్ అనే చెక్ బుక్ కూడా మీ ఇంటికి డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ సెవెన్ టు టెన్ డేస్లో వచ్చేప్పటికి మీకు పోస్ట్లో ఇవి రావడం అయితే జరుగుతుంది డైరెక్ట్ హోమ్ డెలివరీ అయితే చేస్తారు సో ఒకవేళ మీకు ఏదైనా వద్దనుకుంటే దాన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు అదైతే మీకు రాదు ఒకవేళ కావాలనుకుంటే కూడా రెండు ఆన్లో అయితే పెట్టుకోండి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ రెండు ఆన్లో పెట్టుకుని కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫ్రై ఫైవ్ డేస్ నియర్ యూ అని చెప్పి కనపడుతుందన్నమాట అంటే మీకు దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ వచ్చే ఇక్కడ చూపించడం జరుగుతుంది డైరెక్ట్గా స్టేట్ సిటీ అండ్ సెలెక్ట్ బ్రాంచ్ దగ్గర అక్కడ ఆప్షన్స్ ఉంటాయి అవే సెలెక్ట్ చేసుకోండి ఇంకేం కదపొద్దు సో ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకుంటే మీకు వచ్చినప్పటికి ఈ విధంగా ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఫండ్ అకౌంట్ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏమైనా బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ యాడ్ చేయాలనుకుంటే సో అమౌంట్ అయితే ఎంటర్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు డైరెక్ట్లీ మీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీకు ఆ అమౌంట్ అందులో బ్యాంక్ అకౌంట్లో అయితే కనబడుతుంది కావాలంటే తర్వాత విత్రా తీసుకోవచ్చు లేదు మేము యాడ్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్లీ జీరో అయితే ఎంటర్ చేసుకోండి సో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు వన్స్ మీరు ఓపెన్ అయిన తర్వాత కావాలంటే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్లీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే చూపిస్తుంది సో ఒకసారి అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి ఏదైనా ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో వన్స్ ఇవన్నీ చూసేసుకున్న తర్వాత కిందకంటుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికీ లాస్ట్లో టూ టిక్స్ అయితే కనపడుతున్నాయి చూసారా సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి ఇక్కడ థమ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకోండి అండ్ సెకండ్ వన్ కనపడుతుంది చూసారా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ప్రొసీడర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఫైనల్ స్టెప్ అప్పటికి మనకి వీడియో కేవైసీ అనమాట అంటే మీకు ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పటికీ మీద వీడియో కాల్ మాట్లాడతారు వాళ్ళకు వచ్చేటికి మీరు ఒక వైట్ పేపర్ మీద చేసిన సిగ్నేచర్ అండ్ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అన్న మీ ఫేస్ అయితే చూపించాల్సి ఉంటుంది వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో చెప్తే సో కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి కనెక్ట్ చేస్తారన్నమాట ఐ మీన్ తెలుగు కావాలనుకోండి తెలుగు ఏజెంట్ కి కనెక్ట్ చేస్తారో వాళ్ళతో మీరు మాట్లాడి వీడియో కేవైసీ అయితే చేయొచ్చు ఒకవేళ ఈ వీడియో కేవైసీ మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో చేస్తున్నట్టయితే కనుక వీళ్ళ కస్టమర్ సర్వీస్ వాళ్ళు అవైలబిలిటీకి అయితే ఉంటారు మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ కేవైసీ నౌ చూసారా దీని మీద అయితే క్లిక్ చేయొచ్చు ఒకవేళ మీరు ఎనిమిది దాటిన తర్వాత చేస్తున్నారు లేదా ఉదయం ఎనిమిది కన్నా ముందు చేస్తున్నారు అనుకుంటే కావాలనుకుంటే వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోవచ్చు సపోజ్ మీరు నైట్ టైం ఓపెన్ చేస్తున్నారు అనుకోండి ఈరోజు ఒకటో తారీఖు నైట్ టైం ఓపెన్ చేస్తున్నారు అనుకోండి మీరు రెండో తారీఖుకి షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు మీరు వీడియో కేవేసి ఇప్పుడు చేద్దామన్న అవ్వదు మనకి ఇదే విధంగా మెసేజ్ మీకు చూపించడం జరుగుతుంది సో మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు కూడా అప్పుడు ప్రస్తుతం అవైలబిలిటీ లేరని చెప్పి డైరెక్ట్లో వచ్చే అప్పటికి షెడ్యూల్ కాల్ ఆప్షన్ చేసి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎనిమిది గంటల టు ఎనిమిది గంటల మధ్యలో చేస్తున్నట్టయితే డైరెక్ట్లీ కంటిన్యూ ఐ మీన్ క్లిక్ హియర్ టు కంప్లీట్ కేవసీ అని కనబడుతుంది చూసారా దాని మీద క్లిక్ చేయొచ్చు షెడ్యూల్ చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ ఇక్కడ డేట్ వస్తుంది అండ్ టైం వస్తుంది సో ఆ టైం డేట్ పెట్టుకుని సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ టయానికి మీకు పదిహేను నిమిషాల ముందు ఒక లింక్ అయితే వస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్లో వచ్చేటప్పటికి మీరు వీడియో లోకి అయితే వెళ్ళచ్చు సో ప్రస్తుతానికి నేను షెడ్యూల్ అయితే చేయట్లేదు డైరెక్ట్లో వచ్చేప్పటికి క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ కేవైసీ మీద క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్గా ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేటికి మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది సో డైరెక్ట్ ఎలా ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఎలా ఉన్న వస్తుంది ఎలా ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది సో వాళ్ళతో మీరు వీడియో చాట్లో మాట్లాడండి మేము తెలుగులో మాట్లాడుతాం అని చెప్పండి సో వాళ్ళు తెలుగు ఎగ్జిక్యూటివ్ అయితే కనెక్ట్ చేస్తారు తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు లైక్ మీరు ఎక్కడ ఉంటున్నారు అండ్ మీ పిన్ కోడ్ ఏంటి మీ ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ ఏమైనా ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సో ఇలా కొన్ని సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసం కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు తర్వాత మీరు ఐ మీన్ వాళ్ళు వచ్చేటప్పటికి పాన్ కార్డ్ చూపించమని అడుగుతారు సో ఇక్కడ ఈ విధంగా మీరు పాన్ కార్డ్ అయితే ఒక పేపర్ మీద పెట్టి అయితే చూపించాల్సి ఉంటుంది సో చూపించిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతారు మీరు ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి నీట్ గా సో దాన్ని వాళ్ళకి క్లియర్ గా చూపించండి సో క్లియర్ గా చూపించినట్టయితే వాళ్ళు ఫోటో తీసుకుని అప్డేట్ అయితే చేసుకుంటారు సో చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చే ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్ వచ్చే ఓపెన్ అయితే అయిపోతుంది సో తర్వాత ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఫ్యూ మినిట్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది సో దాన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే అయితే పెట్టుకోండి సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అయితే అయితే ఓపెన్ ఓపెన్ సో ఈ విధంగా తర్వాత డైరెక్ట్లీ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ బ్యాంకింగ్ యాప్ అయితే వస్తుంది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే మనకి ఈ విధంగా వస్తుంది స్కిప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుని సో ఇక్కడ డైరెక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని సెండ్ ఎస్ఎంఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన మొబైల్ నెంబర్ ఉందో అది మీ మొబైల్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది తర్వాత వచ్చేటికి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని డైరెక్ట్ వచ్చేసి ఇందులో మీరు లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మీ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి సో ప్రస్తుతానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల నాకు అకౌంట్ అయితే ఓపెన్ చేయలేకపోయాను కాబట్టి నేను మీకు అదంతా చూపించలేకపోతున్నాను బట్ అదంతా కూడా చాలా ఈజీ అనమాట మీకు ప్రాబ్లం లేదు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎలా మనం ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యాప్ వాడాలో మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే చూడొచ్చు ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి సో నేను ఆంధ్రలో ఉండడం వల్ల ఆంధ్రలో వాళ్ళకి బ్రాంచెస్ లేకపోవడం వల్ల నేను అకౌంట్ అయితే ఓపెన్ చేయలేకపోయాను సో ఈ పూర్తిగా చూసారంటే డెఫినెట్లీ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అవే ఈ వీడియో ఏమాత్రం వచ్చినా సరే పక్క వీడియోలో లైక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన చానికే టెక్ టెక్నిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలాంటి మరిన్ని ఆఫర్స్ కోసమైనా కావచ్చు అప్డేట్స్ కోసమైనా కావచ్చు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వచ్చి అప్పటికి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ అప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఈ వీడియోకి ఎంత నెక్స్ట్ వీడియో లింక్ ఆ మై స్టాక్తో మీరు వస్తాను అప్పటి వరకు వెయిట్ అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్